వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్తోనే సుస్థిర పాలన సాధ్యమని జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా అన్ని రకాలుగా జహీరాబాద్ ను నిర్లక్ష్యం చేశారని, తాను గెలిస్తే సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని మదన్ ఓటర్లకు హామీనిచ్చారు. గత ఎంపీ బీబీ పాటిల్ ఎలాంటి అభివృద్ధిని చేయలేదని, ఈ విషయంలో బహిరంగ చర్చకు సవాలంటున్న మదన్ మోహన్ తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరాహోరస్ అవుతుంది. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామ గ్రామాన్ని పర్యటిస్తూ ఆయన కాంగ్రెస్ చేపడుతున్నటువంటి గతంలో చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలను వివరిస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఆయన ఎండగడుతూ ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఏ రకమైన సందర్భం ఉంది మీకు? ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను సుడిగాలి పర్యటనలాగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాను. మొన్న నిన్న జుక్కలో తిరిగాను, ఈరోజు బాన్సువాడలో తిరుగుతున్నాను. ప్రజలు విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరి ఈ ప్రాంతంలో ఇప్పుడు నేను కోటగిరి ప్రాంతం పోతంగల్లో ఉన్నాను. ఇక్కడైతే నీటి సమస్య చాలా ఉన్నది. మరి రైతులకి నీళ్లు లేవు. మన సింగూర్ ప్రాజెక్ట్ నుంచి డబ్బు నీళ్ళు తీసుకెళ్తే మన బీబీ పాటలు ఏం చేయలేదు, పంటలు ఎండిపోయినాయి. మరి రైతన్న ఈరోజు కడుపు కట్టుకొని బతికేదే పంట మీద బతుకుతాడు. మరి ఆ పంటను కూడా ఇలా నీళ్లు లేకుండా చేసిన దుర్మార్గులు. అందుకే ఆయన ఎప్పుడు రాడీడికి ఆయన ఎవరితో మాట్లాడు, తెలుగు రాదు ఆయనకు, ఆయనకు తెలుగు కూడా లేదు. ఏం చేస్తాడో ఆయనకి అర్థం కాదు. మరి ప్రజల్లో వ్యతిరేకం బాగా వ్యక్తమవుతోంది. ఆయన గురించి ఈరోజు ఆయనకిచ్చే ఫండ్స్ అయితే ఉన్నాయో అవి కూడా వాపస్ ఖర్చు పెట్టలేకపోయింది అనేది ప్రజల్లో తీవ్రంగా ఉన్నది. ఈరోజు మదన్ మోహన్ వస్తే యువకుడు, మరి అమెరికాలో కంపెనీలు ఉన్నాయి, పిల్లలకు ఉద్యోగాలు తీసుకొస్తాడు, మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మదన్ మోహన్కు మంచి సముచేస్తున్న ఆయన దొరుకుతుంది కనుక మదన్ మోహన్ అయితే కొట్లాడి 100 కోట్లు నేను తీసుకొస్తానని చెప్తున్నాను. ఈ ప్రాంతం నిరుద్యోగులు లేకుండా చేస్తాను. చిన్న చిన్న ఐటీ కంపెనీలు, చిన్న చిన్న రైతుల గురించి కంపెనీలు, మరి అమ్మలకు లేడీస్ కూడా వాళ్ళకు కూడా చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొస్తా. మరి గరీబులకు ఈరోజు ముస్లిమ్స్ ఉన్నారు, మరి క్రిస్టియన్స్ ఉన్నారు, దళిత వర్గాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. మదన్ మోహన్ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు, ఆయన నాన్ లోకల్ అని ఒక కంప్లైంట్ కూడా మీ మీద ఉంది. నేను లోకల్ కామారెడ్డిలో పుట్టి పెరిగినాను, కామారెడ్డిలో టాటా జాబ్ మీద చేసుకున్నాను. నేను ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడూ ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటున్నాను. నేను సైకిల్ యాత్ర చేసి 1400 కిలోమీటర్లు తిరిగిన వ్యక్తిని, 800 గ్రామాలు తిరిగిన వ్యక్తి. ఏ రోజు బీబీ పాటలు కారు దిగి కింద అనుకుపెట్టలేదు, ఏసీలకు వెళ్ళి దిగలేదు, పూణేలో ఉంటాడు. ఆయన అనడానికి ఈరోజు ప్రతి గ్రామం తండా నాకు తెలుసు. నేను ఎప్పుడు ప్రజలతో సంబంధం ఉంటుంది, రోజు 100 ఫోన్లు మాట్లాడతాను. నేను జాబులు కూడా ఎందరో 100 మందికి జాబులు ఇప్పించిన, మీరు కావాలంటే కామారెడ్డి డాటా జాబులు చూసుకోండి.